జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిసారిగా స్థానిక బోసుపం సెంటర్లో కల భాస్కర్ ట్రావెల్స్ రందు ఏటీఎంను బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు సిటీ కేబుల్ ఎండి పాలప్రతి శ్రీనివాస్, మండవల్లి సోంబాబు, పిపిఎన్ చంద్రరావు, చిన్నిరామ సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, వందనపు వెంకటేశ్వరరావులు తదితరులు విచ్చేశారు. కాగా ఏటీఎం మిషన్ను సిటీ కేబుల్ ఎండి పాల్పతి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా మొదటి లావాదేవీను మండవల్లి సోంబాబు చేశారు. ఈ సందర్భంగా పాల్పతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఈ ఏటీఎం ఎంతగానో ఉపయోగపడుతుందని, సుమారు 12 బ్యాంకులకు సంబంధించిన నగదు జమ చేసేందుకు ఏటీఎంలో వీలుందన్నారు. క్యాష్ విత్డ్రా మాత్రం ఏ బ్యాంకు అయినా పర్వాలేదని తెలియజేశారు. నగదు లావాదేవీలకు ఎటువంటి రుసుము లేకపోవడం ఈ ఏటీఎం యొక్క విశేషమన్నారు. అదేవిధంగా ట్రావెల్స్ యజమాని ఇమ్మడి బాలభాస్కర్ మాట్లాడుతూ ఈ మిషన్ నందు ప్రతి బ్యాంకు డెబిట్ కార్డు ఉపయోగించి అమౌంట్ విత్డ్రా చేసుకునే సదుపాయం కలదని, ఈ సదుపాయాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రమేష్, కంభంపాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జంగాడం చుట్టుపక్కల గ్రామ ప్రజలకి మంచి కానుగ్గా భాస్కర్ ట్రావెల్స్ వారు ఈ రోజున ఏటీఎం పెట్టారండి. ఈ ఏటీఎం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, దాదాపుగా అన్ని బ్యాంక్ కార్డులతో ఏటీఎం డ్రా చేసుకోవచ్చు అమౌంట్, కానీ కొన్ని 12 బ్యాంకుల వరకు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. సామాన్యంగా డిపాజిట్ చేయాలంటే ఆయా బ్యాంకు సంబంధించిన మిషన్లోనే డిపాజిట్ చేయాలి, కానీ ఇక్కడున్న సదుపాయం ఏంటంటే 12 బ్యాంకులు, ప్రధానమైన 12 బ్యాంకులకు సంబంధించిన అమౌంట్ కూడా ఇందులో మీ కార్డు ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు. డ్రా చేయడానికి కానీ డిపాజిట్ చేయడానికి ఎటువంటి రుసుము లేకుండా ఈ యొక్క అధునాతనమైన టెక్నాలజీని జంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలకి భాస్కర్ ట్రావెల్స్ వారు ఇప్పటికే మనందరికీ సుపరిచితం. ఆయన ఈ రోజున ఏటీఎంని ప్రముఖ పట్టణ ప్రముఖులతో ప్రారంభించడం అనేది మా అందరికీ కాకుండా ప్రజలందరికీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేను ఆశపడుతున్నాను.